ఒక భయంకరమైన చట్టాన్ని. భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చి వేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా, అంటే ఎనీ పర్సన్, అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్తి అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా, అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి, ఆయనే ఫైనల్. ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం. అంటే చిన్న రైతు ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, హైకోర్టుకి వెళ్ళగలడా? హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికీ తెలుసు. సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలను కత్తిరించేసిన ఈ చట్టం ఎవరిని ఉద్దేశించి, లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చిందే గత ప్రభుత్వం అర్థం కాకుండా ఉందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022, అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనం చేస్తానని. అంతేకాకుండా కేవలం హైకోర్టుకి వెళ్ళాలి, అసలు ఎటువంటి ఉద్దేశాలతో తీసుకొచ్చిందో కూడా అర్థం కాకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తూ, మరి అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రం ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దాని మూలంగా ఈరోజు ఇదే చట్టం ఉండేటైతే గనక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు ఇంకా వేరే డీడ్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ డీడ్స్ వాటన్నిటినీ కూడా, మార్టిగేజ్ డీడ్స్ వీటన్నిటిని కూడా మళ్ళీ రీరిజిస్టర్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చి ఉంటారు, వాటన్నిటినీ కూడా మళ్ళీ రీరిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కులేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి
ఎటువంటి మళ్ళీ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్సో లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా రెండోది ఒక ఏ ఆలోచన చేసినా ఏ విధానం తీసుకొచ్చినా స్వార్థం ఎక్కువగా ఉండి ప్రజలకి మేలు జరుగుద్దా లేదా అనే ఆలోచన తక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. 2019-2021 పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021 తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్, పెద్ద అమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తారు. ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్, అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది. సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే సుప్రీంకోర్టు, ఎన్జీటీలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఆ ఉన్నత న్యాయస్థానాల్లో కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడాయని చెప్పేసి రికార్డ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలను కానివ్వండి, ఎన్జీటీ వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, అందరి అభిప్రాయాలను ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామండి. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులు అయినా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1,500 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1,000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతావి కూడా చెల్లించేస్తాం. మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి 2,000 కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది. లోపభూయిష్టమైన గత 5 సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు. కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం, అట్లా లోపభూయిష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది. వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ, ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే 1 నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు
మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలని దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలని దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న పక్షం మాట్లాడిచ్చే పరిస్థితులు కూడా ఆ రోజు లేని విషయం మీదకి తెలిసింది. ఏ విధంగా బుల్డోజ్ చేశారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని అందరికి తెలిసిందే. బట్ దీంట్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కలిగి ఉన్నారు. ప్రజలు దీన్ని తొలగించాలని కోరుకుంటున్నారు. ఎలక్షన్లో కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాము. ఈరోజు ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు మీకు. ఎందుకంటే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పష్టంగా ఎనీ ఆఫీసర్ అని ఉంది. కానీ ఇక్కడ చట్టంలో ఏ పర్సన్ ఎనీ పర్సన్ అని ఉంది. అంటే ఎనీ పర్సన్ అంటే ఎవరు? రేపు నామినేషన్ చేయొచ్చు, లేకపోతే ఎవరు ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టొచ్చు కదా. ఆ అధికారం ఆ చట్టం కల్పిస్తుంది కదా. అదేవిధంగా ఏదైనా వివాదం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? లోయర్ కోర్ట్స్కి వెళ్తాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలోనో లేకపోతే మన జిల్లాలోనో ఉంటుంది. ఈరోజు ఆ లోయర్ కోర్ట్స్కి అధికారాలన్నీ కూడా తొలగించేసి కేవలం హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక కొంత భూమి ఉన్న రైతుకి ఏదో వివాదం వచ్చింది, కొంత భూమి ఉన్న రైతు హైకోర్టులో లాయర్లకి వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే వాటిని అందుకోగలడా? హైకోర్టుకి వెళ్ళగలడా? సో ఇటువంటి పరిస్థితులు అవసరం ఉంది. లోయర్ కోర్ట్స్ని తీసేసేసిన అవసరం ఉంది. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు, ఆయన తర్వాత ఏదైనా వివాదం వస్తే మన ఆర్డీఓనో సబ్ కలెక్టరో జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంత ముందు నుంచి అధికారాలు ఉన్నాయి కోర్ట్స్కి వెళ్ళే ముందు. మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసేశారనే విషయం కూడా ఇంకా స్పష్టం లేదు. అంటే ఏ ఉద్దేశంతో? అంటే రేపు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఒక నిర్ణయాన్ని ప్రకటించేశారు, అది అధికారి అయితే అధికారికి ఆయనకు ఉండే ఇవి విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఒక నాన్ ఆఫీసరు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే మంత్రుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే స్వార్థంతో పనిచేయచ్చు. అటువంటప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు? సో ఇవన్నీ ఆలోచించి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు దీని మీద తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాము, అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా రద్దు చేసాం.